ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత దేశంలో పలువురు మేధావులు విశ్లేషకులు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు కొందరు దీన్ని కాశ్మీరు త్రీ సెవెంటీ రద్దు అనేది పులి మీద స్వారీ లాంటిదని అంటే అది స్వారీ చేసినంతసేపు బాగానే ఉంటుంది కానీ దాన్ని దిగటానికి ఎట్లాగో తెలియదని ఒక వర్గం మాట్లాడుతుంటే ఇది మెడలో తాజ్బా అని ఇది ఉన్నంతసేపు అది దాన్ని బరాయించడం కష్టం అట్లా అని మనం తీసేయలేమని ఇట్లాంటి వాదనలు ఒకవైపు అయితే సరే కాశ్మీరు ఇప్పుడున్న కాశ్మీరు ఒకప్పుడు నడుస్తున్న బిగ్ బాస్ లాగా ఒక పెద్ద బిగ్ బాస్ షో లాంటిదని కాశ్మీర్లో బయట ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు ఈ ఈ త్రీ సెవెంటీ రద్దు కాశ్మీర్ విభజనతో సహా ఏ సమాచారం స్థానిక ప్రజలకు తెలియదని అందుకని వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ బంధువుల గురించి వాళ్ళ దూరాల్లో ఉన్న ఇతర పిల్లల గురించి లేకపోతే అక్కడే మిగిలిపోయిన కొందరు మంది గురించి ఎట్లా భావిస్తున్నారో అర్థం కాని పరిస్థితి అని ఇది ఒక చర్చ మరికొందరు దీన్ని ఇది కలెక్టివ్ ఈగో సమస్య అని అంటే భారతదేశపు మెజార్టీ మతస్థుల యొక్క మనోభావాలని చేయటానికి మన సెంటిమెంట్ని ఉద్రేకపరచటానికి లేదంటే భారతీయుల యొక్క ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి తీసుకున్న చర్యను కొందరు ఈ రద్దు అప్రమస్వామికంగా జరిగిందని అక్కడ అసెంబ్లీని కానీ అక్కడ ప్రజల్ని కానీ ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీలని కనీసం విశ్వాసంలోకి తీర్చుకోకుండా జరిగిందనేది ఒకళ్ళు ఇట్లా రకరకాల వ్యాఖ్యానాలు జరుగుతున్నా కానీ దేశం మొత్తం మీద కశ్మీర్ లోపల ఉండిపోయిన ఆ నిర్బంధంలో నియంత్రణలో నిషేధంలో ఉండిపోయిన ప్రజల యొక్క పరిస్థితి మనకు తెలియకపోయినా పెద్దమా దేశంలో మాత్రము పరిస్థితి సాధారణంగానే ఉన్నది ఇకపోతే ఇది మరొక రెండు సమస్యలకి లేకపోతే రెండు కొత్త కోణాలను ఆవిష్కరిస్తుంది ఒకటి కాంగ్రెస్లో నడుస్తున్న అంతర్గత ప్రజాస్వామ్య వాణి కాస్త బిగ్గరగానే వినిపిస్తుంది ఇది కాంగ్రెస్కి వరద వరము శాపమో అర్థం కాని పరిస్థితి ఒకటి కాంగ్రెస్కి శాపం ఎట్లా అంటే దాంట్లో ఒక పెద్ద అంతర్గత చర్చ రూపంలో వాళ్ళలో విభేదాలు బయటకు వస్తున్నాయి రెండు రకాల గ్రూపులుగా కాంగ్రెస్లో వాళ్ళ చర్చలు జరుగుతున్నాయి నెహ్రూ సైద్ధాంతిక వారసులు ఒకవైపు అయితే అంటే నెహ్రూ యొక్క లెగసీని కంటిన్యూ చేసే పాత తరం కాంగ్రెస్ వాదులు ఒకవైపు అయితే అంటే వాళ్ళు సోనియా రాహుల్ ఇట్లాంటి వాళ్ళ కుటుంబ రాజకీయ విధేయులు ఒకవైపు అయితే కొత్త తరం జ్యోతిరాదిత్య సింధియా లాంటి వాళ్ళు హుడా లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కొత్త మారుతున్న సామాజిక రాజకీయ భౌగోళిక వాస్తవికతను రిఫ్లెక్ట్ చేస్తూ ప్రతిబింబిస్తూ దేశీయ వర్తమాన కాల పరిస్థితులకు కనుగొన సమ యొక్క సిద్ధాంతంలో తగిన మార్పులు చేర్పులు చేసుకోవాలని అని ఒక పెద్ద స్వరం వినిపిస్తోంది పార్లమెంటు రాజ్యసభ పక్ష విప్పే రాజీనామా చేసే పరిస్థితి వరకు కాంగ్రెస్లో వెళ్ళింది అట్లాగే చాలామంది ఓపెన్గానే భిన్న స్వరం వినిపిస్తున్నారు అంటే ఇది సరైన కాలంలో సరైన చర్యగా అభివర్ణిస్తూ దీనికి మద్దతు ఇస్తున్న వాళ్ళ ఒకవైపు అయితే ఈ సందర్భంలో మ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాంగ్రెస్లో వారసత్వ రాజకీయాలకు అలవాటు పడిపోయి విధేయతే పరమ అర్హతగా భావిస్తున్న కాంగ్రెస్లో ఇవాళ ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా ఒక అంతర్మతనం ఒక అంతర్గత చర్చ ఒక ఒక కొత్త ప్రజాస్వామ్య వాతావరణం కానవచ్చే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇది కాంగ్రెస్లో ఇప్పుడే పగ్గాలు దించుకున్న లేకపోతే కాడి దించేసిన రాహుల్ గాంధీ ఒకవైపు అయితే కొత్త నాయకత్వం ఎవరా ఎట్నుంచి వస్తుందా ఎట్లాగా దీనికి అనే ఆలోచనలో ఈ నాయకత్వంలో నుంచి వస్తున్న వాణీలు కాంగ్రెస్లో మళ్ళీ పునరుజ్జీవనానికి కాంగ్రెస్లో మళ్ళీ గాంధీయేతర గాంధీ కుటుంబేతర వారసులకి గాంధీ కుటుంబేతర మనుషులకి నాయకత్వాల స్థానాల్లో ఎదిగడానికి అవకాశం ఒకవేళ నిజంగానే వాళ్ళు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఇస్తే కాంగ్రెస్ పునరుజ్జీవానికి ఇదొక అవకాశంగా ఉండే అవకాశం కనపడుతుంది ఇది ఇట్లా ఉంటే ఇతర రాజకీయ పార్టీల్లో ప్రధానంగా వామపక్షాలు మినహాయించి తత్మా అన్నీ కూడా ఎక్కడోకక్కడో సర్దుకెళ్ళిపోయే దూరంలోనే ఉన్నారు అట్లాగే ఇదే సందర్భంలో పాకిస్తాన్లో రెండు మూడు ప్రధానమైన మార్పులు కనబడుతున్నాయి ఒకటి పాకిస్తాన్ భారతదేశంలోతో ఉండే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలుపుదల చేసేసింది అట్లాగే ఇతర వాళ్ళ మన ఇంటర్నేషనల్ ఎయిర్ ఎయిర్బో ఎయిర్వేస్కి సంబంధించిన వాళ్ళ నియంత్రణలోకి కొత్త చట్టాలలాగా తీసుకురాబోతున్నారంటే మళ్ళీ గతంలోలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్స్ సంబంధించిన ఎయిర్ వేస్ ఫ్రీ ఓపెన్ స్కై పాలసీని భారతదేశానికి ఇంకా ఎక్కుమాత్రం ఇచ్చే అవకాశం లేదు కొంతకాలం పాటు సో ఈ మార్పుల మధ్యలో దేశంలో కా కాశ్మీర్ యొక్క పరిస్థితి నిజంగానే పులి మీద స్వారీయా లేదా ఒక విధమైన మెడలో తాచుపామా దీన్ని దించడం తెలియదా అనేదానికి రెండు కాశ్మీర్ ప్రస్తుత ప్రభుత్వం తీసుకునే చర్యలు వాళ్ళు కాశ్మీరు గాయపడిన హృదయాలకి వాళ్ళు ఇచ్చే స్వాంతన కానీ లేకపోతే వాళ్ళు రాసే లేపనం కానీ మాత్రమే ఒక మళ్ళీ విశ్వాస పాదుకొల్పు చర్యల్లాగా వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసాన్ని కాశ్మీరు భారతదేశం అంతరంగ అంతర్భాగం అనేది వాళ్ళు కూడా ఫీల్ అయ్యేట్ చేయడానికి ఈ ప్రభుత్వం ఏం తెలుసుకుందో ఇంకా విధాన ప్రకటన రావాల్సింది